అటెన్షన్ ప్లీజ్. ఈ హత్య ఎవరు చేశారో నీకు తెలుసా? నాకు తెలుసు సార్, నేను ఇలా దారుగుండా అంటున్నాను సార్. ఇలా మోరు కనిపించింది అని తీయను సార్. నీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? లేదు సార్. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఫోన్ చేయి. బాడీని ఫారెన్సిక్ పంపించండి. డాక్టర్, ఏమైంది? రిపోర్ట్లు వచ్చినాయా? ఆ వచ్చాయి. రాత్రి నుండి అదే పని మీద ఉన్నాయి. బాడీని పూర్తిగా చెక్ చేసాం. ఎవరు చంపారో కానీ చాలా కిరాతకంగా చంపారు. అంతేకాకుండా ఎవరు చంపారో కానీ చోకతో గొంతుకో చంపారు. సంచిని బాగా పరిశీలిస్తే సంచి అడుగు బాగాన నల్లటి మట్టి కనిపించింది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.
రాలేదే? మా బాస్ ఆఫీస్లో ఉన్నాడు. మామూలు నాకు వేరు చేయమన్నాడు. ఇది కూడా సేమ్ ఆ అంత కూడా చేశాడు. నీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? లేదు సార్. బాడీని ఫారెన్సిక్ పంపించండి. ఏమైనా గుడ్ న్యూస్? అంత కూడా ఎవడో కానీ చాలా పర్ఫెక్ట్గా చంపుతున్నాడు. మీకు దొరికిన ఫుట్ ప్రింట్స్తో హంతకుడు 4 నుంచి 5 అడుగులు ఉండవచ్చు. ఇంకో విషయం, హంతకుడు చేసిన 2 హత్యలలో 2 రూపాయి కాయిన్స్ వదిలిపెట్టాడు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. హంతుని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎంత తెలివైన హంతకుడైనా ఎక్కడో దిక్కని చిన్న క్లూ అయినా వదులుతాడు. ఆ క్లూని మనం పట్టుకోవాలి. సార్ మనం ఒకసారి చనిపోరు వాడికి వెళ్దాం. అమ్మా, మీకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా? మాకు శత్రువు ఉన్నాడు. ఆడే చంపేసి ఉంటాడు మా పిల్లోడిని. అతని పేరేంటో తెలుసా? ఉదయ్ కుమారు. కొట్లో డ్రింకులు చాలా బాగుంటారా? వాడే, పట్టుకోండి. చెప్పు, ఆ హత్య ఎందుకు చేసావు? సార్, హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నన్ను వదిలేండి సార్. వదిలేస్తాం కానీ ఆ పిల్లల్ని ఎందుకు చంపావు? నేను చంపలేస్తాను నేను కదా సార్. మరి మమ్మల్ని చూసి ఎందుకు పారిపోయావు? మాకు వాళ్ళకి ఆస్తి తగాలు ఉన్నాయి సార్. వాళ్ళకి ఏం జరిగినా నేనే చంపాను అనుకుంటారు సార్, అందుకే పారిపోయాను సార్. ఓకే, అయితే హత్య నువ్వు చేయలేదంటావు? అవును సార్. సరే అయితే ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇంకో విషయం, ఈ కేసు సాల్వ్ అయ్యేంతవరకు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే సార్. మొత్తమంతా వెతకండి, బాడీని పూర్తిగా చెక్కండి. ఏ ఒక్క చిన్న క్లూ ఉన్నా నాకు ఇన్ఫోన్ చేయండి. సార్ మొత్తమంతా ఎదిగాం, చిన్న క్లూ కూడా దొరకలేదు. అంతకుడు ఎవడో కానీ చాలా తెలివైన వాళ్ళగా ఉన్నాడు సార్. సార్ రూపకాని సార్. అంతకుండి మనం త్వరలోనే పట్టుకుంటాం. చిన్న బగ్ ఉంది, ఫిక్స్ చేసా. అవును, మొన్న నీకు 100 రూపాయలు ఇచ్చి చేంజ్ తీసుకురామన్నాను, తీసుకొచ్చావా? మా ఊర్లో కొట్లాడికి వెళ్ళాను సార్, మొత్తం చెల్లరి ఇచ్చాను సార్. ఎస్, అంతకుడు దొరికాడు. ఎవరు సార్? చెప్తా, మీరు వెళ్ళి గ్రామస్తులందరినీ మాట స్పాట్ తీసిరండి. అందరినీ తీసిరండి, వినండి. ఎస్, హంతకుడు ఎవరో మాకు తెలిసిపోయింది. మర్యాదగా నువ్వే లొంగిపోతే బాగుంటుంది. ఇన్నాళ్ళు మీ ఊళ్ళో ఉంటూ హత్యలు చేసింది మరెవరో కాదు, వెంకట్రమణ. అరెస్ట్. ఇంతకీ నువ్వెలా దొరికిపోయావు చెప్పలేదు కదా. నువ్వు 2 మటర్లు బాగానే చేసావు, కానీ 3 మటర్ దగ్గర మాకు ముఖ్యమైన క్లూ ఇచ్చావు. అదే నీ ఉంగరం. నేను మొన్న మీ షాప్కి డ్రింక్ తాగడానికి వచ్చినప్పుడు
నేను దాన్ని చూశాను సార్. అంటుకోండి సార్, డ్రింక్ తాగుదాం సార్. ఆ పద ఏం కావాలి? డ్రింక్. ఆ ఉంది. కానీ అది ఇప్పుడు లేదు. వాటర్ స్పాట్ని సెర్చ్ చేయగా నాకు ఆ ఉంగరం దొరికింది. సాధారణంగా దేవుడు ఉంగరం ఎవరో తీరు. దాంతోపాటు నువ్వు మర్డర్ చేసిన ప్రతి చోట నీ ఫుట్ ప్రింట్స్ దొరికాయి. అది 4.2. ఈ ఊర్లో ఆ హైట్ నువ్వే ఉన్నావు. సార్, ఇంటి గడప నేను వెళ్తా. అంతకుని పట్టుకోవడంలో ఆలస్యం అవ్వచ్చు, కానీ అంతకుని మాత్రం పట్టుకోవడం పక్క. సార్, వెంకట్ ఎందుకు సార్ అంత క్రూరంగా తయారయ్యాడు? చెప్తా. ఖాళీ దొరికినప్పల్లా వెంకట్ పబ్జీలు ప్రీపేర్లు వాడి వాటిని మెంటల్గా బానిసయ్యాడు. దాంతోపాటు క్రూరత్వానికి ఎక్కువ విలువిచ్చి మెంటల్గా సైకోగా మారాడు. ఈ గేమ్స్ అనేవి కొంతవరకే, అవి హద్దు ఆడితే ఇలానే ఉంటుంది. ఆగండి ఆగండి, ఇంకా అయిపోలేదు. ఎలాగో వెళ్ళిపోతారు, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. దాంతోపాటు లెక్క ఉంటుంది. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా.